Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ అధికారం చేజిక్కించుకునే దిశగా జగన్ సంచలన నిర్ణయం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆయన ఇప్పుడు ఎవరిని నమ్మాలి అనేది మొదటి ప్రశ్న. కుటుంబాన్ని నమ్మి ఆస్తుల విషయంలో వీధిన పడ్డానన్న ఆవేదన జగన్ లో ఉంది. ఇక పార్టీలో ఉన్న సామినేని ఉదయభాను, బాలినేని వంటి వీర విధేయులను నమ్మి వారి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న వాదనను మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలి అనేది ఇప్పుడు జగన్కు పెద్ద పరీక్షగా మారిపోయింది. ఈ పరిణామాలను అంచనా వేసుకున్న జగన్ మరోసారి జనాన్ని నమ్మాల్సిందేనని తీర్మానించుకున్నారు. అయితే ఈసారి అతిగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా 3 రోజుల పాటు కడపలో పర్యటించిన జగన్ తనకు అత్యంత విశ్వసనీయులైన నాయకులతో అంతర్గత చర్చలు జరిపారు. సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా సహా అత్యంత ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ ప్రణాళికలపైనే చర్చించినట్లు తెలిసింది. నిజానికి ఇప్పుడు పార్టీలో ఎవరు ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన 40% ఓటు బ్యాంకును కాపాడుకోవడం, అదే సమయంలో తన ఇమేజ్ను దెబ్బతీయాలని అనుకునే వారికి తగిన విధంగా సమాధానం చెప్పడం అనే కీలక విషయాలపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. అవసరమైతే వచ్చే 4 ఏళ్ల పాటు విడతల వారీగా జిల్లాల్లో పాదయాత్ర చేయాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాను ఒక్కడిగానే పార్టీని నిలబెట్టానని, మిగిలిన వారంతా తర్వాత వచ్చారని, కాబట్టి తనకు ఒంటరితనం కొత్త కాదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సో దీనిని బట్టి మళ్ళీ జగన్ ప్రజల్లోకి వచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.